దిగండి దిగండి, జాగ్రత్త, మెల్లగా దిగండి, రండి రండి, మెల్లగా మెల్లగా. చిన్న అమ్మా, నువ్వు ఇంక వెళ్ళాడుకో, మీ నాన్నగారిని తీసుకుని నేను రేపు వస్తాను, చాక్లెట్లు కూడా తెస్తాను, సరేనా? ఈ పిల్లకి అమ్మా నాన్న అన్ని నువ్వేరా? నువ్వు చర్చికి వెళ్ళి భోంచేస్తూ ఉండు, ఈ లోపు వీళ్ళందరినీ పంపించేసి నేను వస్తా. లేదు ఫాదర్, నాకు చాలా పనులున్నాయి, ఇంకెప్పుడైనా వస్తానులేండి. అదేం కుదరదు, కొత్త కుక్కుని తీసుకొచ్చాను, అందరికీ లంచ్ ఏర్పాటు చేయమన్నాను, నువ్వు వెళ్ళి అక్కడుండు, నేను వచ్చేస్తాను. నేను భోంచేయపోతే ఫాదర్ వదిలేట్లేరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా భోజనం విషయం పోరా? సరే వెళ్తాలే. ఏంటి తలుపేసి గడియ పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా? నీకు ఫోన్ చేసి చెప్తాను. అసలు నువ్వెవరు? మహారాజువా? అవును నేను మహారాజునే. ఆయన ఇక్కడికి రాని. పెద్ద వస్తే ఏం చేస్తారంట? ఏమిటి ఇక్కడ గొడవ? పెద్దలని ఇక్కడ చూడండి, మీకోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు. ఏం నాశనం చేశానా? చూడండి ఫాదర్, తెలియకుండా తలుపు తీసాను, కింద పడిందంతే, దానికి ఇది తెగ రెచ్చిపోతుంది. అయినా నువ్వెవరవే? జిల్లా కలెక్టరా? నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్క? దీని మోహం ఇది. ఏంటి కుక్క? ఈవిడ దేవా, ఈమె నా తమ్ముడు కూతురు నాన్సీ. నీకు పరిచయం చేయలేదు కదా? పరిచయం చేసుకోడానికి ఇతను ఎవరు? ఫాదర్ చూసారా చూసారా ఏమంటుందో, ఇంకా నేను దీన్ని క్షమించేది లేదు. నువ్వు కొంచెం ఆగరా? ఎవరుకుంటా నువ్వు? ఫోటో పగల కొట్టించి నన్ను కొట్టడానికి వస్తావా? వదలండి, ఏం చేస్తాడో చూస్తానే వదలండి. మీరు నాన్సీ, నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళమంటుంటే నువ్వు ఇట్రారా? ఫాదర్ నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండకూడదు, ఈ ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. అలాగే పంపించేస్తాను లేరా, ముందు నా మాట విను, ఇట్రా రమ్మంటుంటే. అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరుకుందా? తమరు ఏమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్ని చూస్తున్నారు, ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో నేనెలా మర్చిపోతాను, ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టాం, దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం. బండికు బాస్, అర్జెంట్ గా 100 రూపాయలు ఇవ్వండి. దేనికి? ముందు డబ్బులు ఇవ్వండి, విషయం తర్వాత చెప్తాను. ముందు ఇవ్వండి సార్. అదే మీరు ఆ రోజు బస్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో 100 రూపాయలు పెట్టి కట్టాడు. ఎందుకు? మీరిద్దరు లవ్ లో పడతారని. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను, ఇవ్వడానికి డబ్బు లేదు, ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో. రే, మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది, చెడగొట్టడానికి మాత్రం పందెలు కట్టదే. కృష్ణమూర్తి, 2 చాయ్. మురళి, నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నావా? అవును, కొంతమంది తెల్లవాళ్ళు ఊరుకొచ్చారు, వాళ్ళ కోసమే చేశాం. తెల్లవాళ్ళు మన ఊరు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి, మన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇంతకీ వాళ్ళకి ఏ కథ చెప్పావు? రామాయణం. తెల్లవాళ్ళకి రామాయణం అంటే చాలా ఇష్టం. అవును, వాళ్ళందరూ కథ విని మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. సరే, ఈయనెవరు? ఊరు నుండి వచ్చారు మన గురువుగారిని కలవడానికి. నేను విషయం చెప్తాను, ఈ ఊరికి కొత్త వారు ఎవరైనా వచ్చారంటే అది ఖచ్చితంగా గురువుగారు కోసమే అయి ఉంటుంది, లేదా అక్కడున్న పెద్ద ఆయన కేశవ గారు కోసమైనా, ఆయన తమ్ముడు కవి నారాయణ కోసం వచ్చినా మనకు సంతోషమే, ఎందుకంటే వాళ్లే మన ఊరికి పెద్ద. అదిగో గురుగారు బండి వచ్చింది, వాళ్ళ డ్రైవరు. కృష్ణమూర్తి, మంచి చాయ్ కొట్టు. మురళి, ఎవరు ఇతను? గురువు గారి కోసం ఊరు నుండి వచ్చారు, ఏదో పుస్తకం గురించి మాట్లాడాలట. పేరు రాధాకృష్ణ. ఏదేమైనా వచ్చిన టైం బాగుంది, ఇక్కడ విశేషాలు ఏవి తెలియవన్నమాట. తెలీదే. ఆ సంతోష వార్త ఏదో చెప్పొచ్చు కదా నువ్వు. సంతోషమైన వార్తే, మన గురువు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేవుడా, ఆయన చల్లగా ఉండాల. ఈ రోజు సాయంత్రం టౌన్ హాల్ లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం, గురువు గారు సాయంత్రం అక్కడికి వచ్చేస్తున్నారు, మన దేవా కూడా వస్తున్నాడు అక్కడికి. ఎవరి దేవా? మన గురువు గారి చిన్నబ్బాయి, ఆయన గురించి తెలియదా? ఆయనే మన దేవా. సరే, ఏంటి ఆయన గొప్పతనం? గొప్పతనమా? ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి పెద్దలకి ఆయన దేవుడితో సమానమయ్యా.
పేదోళ్ళందరికీ దాన ధర్మాలు చేసే గొప్ప గుణమయ్యా. ఓహో, దేవ గురించి తెలిసిన కర్ణాటకలో వాళ్ళంతా ఆయన్నెంతో ప్రేమగా గౌరవంగా సాయిబర్ అని పిలుచుకుంటారయ్యా. అలాగా దేవా ఒక్క చూపు చూస్తే చాలు, మదపుటేనుగైనా అలా కూర్చుండిపోవాల్సిందే. మీకు తెలుసా, స్నేహానికైతే దేవా తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ తేడాలు వచ్చాయంటే ఆయన ఆపడం ఎవరితరము కాదు. అదే దేవా ప్రత్యేకత. అలాగైతే దేవగారిని ఒకసారి చూడాల్సిందే. సాయంత్రం టౌన్ హాల్కి రండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియదు.